కొన్ని సినిమాలు రియల్ లైఫ్ స్టోరీస్తో తెరకెక్కించి సంచలనాలకు కారణమైన సందర్భాలున్నాయి. రేపులు మర్డర్లు ఆధారంగా ఇప్పటికే డజన్కు పైగానే సినిమాలు తెరకెక్కాయి. అవేంటో ఆరా తీస్తే, బన్వరీదేవి హత్య. రాజస్థాన్కి చెందిన బన్వర్దేవి హత్యోదంతం కథతో డర్టీ పాలిటిక్స్ తెరకెక్కింది. ఈ హత్యలో రాజస్థాన్కి చెందిన పలువురు రాజకీయ నేతలకు సంబంధాలున్నాయని వినిపించింది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యారన్న వార్తలు వచ్చాయి. మల్లికా శరావత్ టైటిల్ పాత్ర పోషించింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్. ఈ ఉదంతంపై బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఢిల్లీలోని పారామెడికల్ స్టూడెంట్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ బస్సులో షికార్కి వెళ్ళినప్పుడు ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. ది జర్నీ ఆఫ్ లవ్ అండ్ ఫ్యాషన్, దామిని, ది విక్టిమ్ ఆస్కీ ఫ్రీడమ్, ది ఇండియాస్ డాటర్ తెరకెక్కాయి. పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్. బెంగాల్లో జరిగిన ఈ రేప్ అప్పట్లో సంచలనం అయ్యింది. కార్లో వెళుతున్న ఓ ఆంగ్లో ఇండియన్ ఉమెన్ ని గ్యాంగ్ రేప్ చేశారు. దీనిపై త్రికన్య పార్క్ స్ట్రీట్ పేరుతో రెండు సినిమాలు తెరకెక్కాయి. స్కార్లెట్ కీలింగ్ మర్డర్. గోవా బీచ్ లో ఓ విదేశీ వనిత రేప్ హత్య అంటూ అప్పట్లో సంచలనాత్మక న్యూస్ అయ్యింది. ఓ ఇద్దరు నిందితులు ఇప్పటికీ విచారణలో విలువెల్లాడుతూనే ఉన్నారు. దీనిపై అంజునా బీచ్ పేరుతో సినిమా తెరకెక్కింది.